మీ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. అదే విధముగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ అనుసరిస్తున్న వారికి, వీక్షిస్తున్న వారికి, మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క కార్నర్ ఫ్రింజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి దైవ వాక్య సందేశములు అందించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆది కాండము 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. మనం చదవబడిన వాక్య భాగంలో చూసినట్లయితే యెహోవా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ యొక్క వాగ్దానము అబ్రహాముకు మాత్రమే చెల్లదు, కానీ విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలైనటువంటి మనకు కూడా ఈ యొక్క వాగ్దానము వర్తిస్తుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఆకాశ నక్షత్రం వలెను అంటే ఆకాశంలో నక్షత్రాలు మనం లెక్కించగలుగుతామా? లెక్కించలేము. సముద్ర తీరమందలి ఇసుక వలెను, సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుక రేణువును లెక్కించగలుగుతామా? అది ఎవరికి సాధ్యము కాదు. నిశ్చయము అంటే ఇంగ్లీష్లో మస్ట్ బి అంటే తప్పనిసరిగా, ఏది ఏమైనా సరే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క సంతానాన్ని విస్తరింపచేసేదను అని చెప్పి ఉన్నాడు. సంతానము విస్తరింప చేయటం మాత్రమే కాదు కానీ అనేక రంగాల్లో నిన్ను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు వాగ్దానము మనకి ఈరోజు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానమును మనము పొందుకున్నటకు ఆయన మీద విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుడు తన యొక్క వాగ్దానం బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడికి మనకి ఇచ్చినటువంటి వాగ్దానము అదేవిధముగా ఈ యొక్క వాక్ వింటున్నటువంటి మీరు ఈ యొక్క వాగ్దానమును, ఈ యొక్క ఆశీర్వాదమును మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకు, అదేవిధంగా మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అదేవిధముగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా కొరకు ప్రార్థించండి. ఈ విధముగా ప్రతిరోజు ఒక వాగ్దానము మీతో పంచుకున్నటకు దేవుడు మాకు మంచి అవకాశం అనుగ్రహించలాగున, మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయేడలా మాతో షేర్ చేయండి కామెంట్స్ ద్వారా, అదేవిధముగా వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు షేర్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు యొక్క వాగ్దానమును ఆశీర్వదించిన గాక కలుమూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠమున్నాం బట్టి వందన తెలియజేస్తున్న ప్రభువా, మీరు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దాన్ని బట్టి నేను నిన్ను ఆకాశముంది నక్షత్రం వలను సముద్ర తీరముంది ఇసుక వలను విస్తరింపజేసి ఆశీర్వదిస్తానని చెప్పి అన్నారు తండ్రి. ఆ యొక్క వాగ్దానమునకు అర్హులకు మమ్మల్ని ఆశీర్వదించవలసిన తండ్రి. మాలో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ అబ్రహాము పిల్లలు అని చెప్పి అన్నారు ప్రభువా. మేము విశ్వాసం కలిగి ఆ యొక్క వాగ్దానము పొందుటకు అర్హులుగా చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ యొక్క వాగ్దానాన్ని మా యొక్క జీవితంలో అభివృద్ధి పరచమని, నెరవేర్చమని ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. షాలోమ్ టు ఆల్ అండ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.